క్రైస్తవ లార్డ్ యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామములో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి నిర్గమకాండము 7వ అధ్యాయం 8 నుంచి మనం చదివినట్లయితే 13వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ మోషే అహరోనులు ఫరో ఎదుటికి వెళ్ళి మరి అహరోను యొక్క చేతి కర్రను మరి ఫరో ముందు పడేయగానే ఆ యొక్క కర్ర అహరోను యొక్క చేతి కర్ర పాముగా మారుతుంది. మరి దేవుడు చెప్తాడు ఫరోను మిమ్మల్ని ఒక సూచన అడుగుతాడు, అడిగినప్పుడు మీరు ఈ యొక్క సూచక్రియను చేయండి, అప్పుడు నేనెవరినో నా బలం ఏంటో అతను తెలుసుకుంటాడు అని చెప్పినప్పుడు ఈ యొక్క మోషే అహరోనులు అలాగే వెళ్ళి అహరోన్ యొక్క చేతికర్రను ఫరో ముందు వేయగానే అది ఒక సర్పంగా మారిపోతుంది. అయితే ఫరో ఏమాత్రం కూడా దాని గురించి మరి చింతించకుండా ఫరో ఏం చేస్తాడంటే, మీరు మాత్రమే కాదు నా దగ్గరున్న మంత్రగాళ్ళు కూడా ఈ యొక్క కార్యాన్ని చేయగలరు, వారికి కూడా శక్తి ఉంది, వాళ్ళకు కూడా బలం ఉంది అని చెప్పి మరి ఆ యొక్క మంత్రజ్ఞులను పిలిచినప్పుడు ఆ మంత్రగాళ్ళు ఏం చేస్తారంటే వారి దగ్గర ఉన్న కర్రలు వారు కూడా మరి కింద పడే కానీ అవన్నీ కూడా మరి పాములుగా మారిపోతాయి. అయితే అక్కడ జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే మరి నిర్గమకాండము 7వ అధ్యాయం 11 నుంచి చూద్దాం. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను, ఐగుప్తు శకునుగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా. అయితే వారు కూడా కర్రలను పడేసినప్పుడు పాములు అయ్యాయి కానీ మరి ఇక్కడ జరిగిన అద్భుత కార్యం ఏంటంటే అహరోను యొక్క కర్ర మరి పాముగా మారింది, ఆ యొక్క పాము మరి మిగతా కర్రలను ఆ యొక్క పాములను మృంగివేసింది. ఆ యొక్క మంత్రజ్ఞులు కూడా ఆ కార్యం చేయగలిగారు, అంటే వారికి కూడా కొన్ని పవర్స్ ఉన్నాయి. అయితే ఈ యొక్క అహరోన్ యొక్క చేతి కర్ర మరి అన్నిటికంటే శక్తి కలిగినది, మరి వాళ్ళ పాములని ఈ యొక్క పాము మృంగేసేసింది. తర్వాత అహరోన్ మళ్ళీ దాని తోకను పట్టుకున్నప్పుడు అది కర్రగా మారిపోయింది. అయితే మంత్రజ్ఞుల దగ్గర కర్రలే ఉంటాయి, వాళ్ళ దగ్గర కర్రలు లేవు, అవి ఎక్కడ ఉన్నాయంటే ఈ కర్ర లోపలికి అవి వెళ్ళిపోయాయి, వాళ్ళు తిరిగి దాన్ని తీసుకోలేకపోయారు. వాళ్ళు కర్రలు విసిరేసారే కానీ పామును చేశారే కానీ మళ్ళీ దాన్ని కర్రగా తిరిగి తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ అహరోన్ యొక్క చేతి కర్ర పాముగా మారింది, మిగతా పాములను మింగేసింది, మళ్ళీ దాని తోకను పట్టుకున్నప్పుడు అది కర్రగా మారింది. అది దేవుని యొక్క అనంతమైన శక్తి. ఆయన సర్వశక్తి గల దేవుడు. మరి ఎటువంటి సమస్యలు నిన్ను ఎదుర్కొంటున్నప్పటికీ ఎటువంటి మాంత్రిక శక్తుల ప్రభావం, చీకటి శక్తుల ప్రభావం మరి లోకంలో మరి చూస్తే ఎక్కడ చూసినా కూడా మరి సాతాను యొక్క మరి సైన్యము మరి రాజ్యం వెళ్తూ ఉంది. అనారోగ్యాల రూపంలో సమస్యలు, ఇబ్బందులు మరి ఇవన్నీ కూడా దుష్టుడు ఎన్నో విధాలుగా ప్రబలుతూ ఉన్నప్పుడు ఏంటి నీకున్న సెక్యూరిటీ అంటే ఈ లోకంలో నీకున్న భద్రత మరి దేవుడే నీ యొక్క భద్రత. అయితే ఈ యొక్క అహరోను చేతి కర్ర దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూసినప్పుడు మరి సంఖ్యాకాండము 17వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ అహరోను చేతి కర్రని మరి అతనితో పాటు ఇంకా మిగతా గోత్రాల యొక్క ప్రధాన యొక్క కర్రలను మరి మందసం ఎదుట శాసనంలో ఎదుట మందసంలో పెట్టినప్పుడు మరి ఉదయానికి లేచి చూసినప్పుడు ఆ కర్ర చిగుర్చి ఉండటం వాళ్ళు చూస్తారు. అహరోను యొక్క చేతి కర్ర చిగుర్చింది, అది పువ్వులు బాదం పండ్లు కలిగిన కర్రగా మరి అది చిగుర్చింది. అహరోన్ యొక్క చేతి కర్ర చిగుర్చిన చేతి కర్ర. మరి కీర్తనలు 72వ కీర్తన 17వ వచనం చదువుదాం. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడునంత కాలము చిగుర్చుచుండును, అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుతురు. అతని ఇక్కడ సొలొమోను కీర్తన, సొలొమోను కొరకు దావీదు రచించిన కీర్తన. దావీదు తన కుమారుని గురించి రచిస్తున్నాడు. ఏమనంటే అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడునంత కాలము చిగుర్చుచుండును, అతనిని బట్టి మనుష్యులు దీవింపబడదు. ఎవరు గురించి ఇది రాశాడంటే తన కుమారుడైన సొలొమోను గురించి. అయితే ఇది ఆత్మీయార్థంగా మనం తీసుకున్నప్పుడు మరి ఎవరి కుమారుడంటే దావీదు యొక్క కుమారుడు యేసు ప్రభువారు.
యేసుప్రభు వారి యొక్క పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచూ ఉండును. అప్పుడు చిగిర్చటమే కాదు, అహరోన్ చేతి కర్ర చిగిర్చినది ఎప్పటికి అలాగే నిలిచిపోయింది మందసంలో, అది ఎప్పటికీ ఎండిపోలేదు, వాడిపోలేదు. ఆ కర్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు యొక్క నామానికి, నిత్యము చిగిర్చే యేసుక్రీస్తు యొక్క నామానికి సాదృశ్యంగా ఉంది. అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, యేసుక్రీస్తుని బట్టి మనుషులు దీవింపబడతారు. ఎందుకంటే ఆయన నామము నిత్యము చిగుర్చి పుష్పించి అది పండ్లు కలిగిందిగా మారి అనేకులకు అది ఆశీర్వాదాలను ఇస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క నామము నిత్యము చిగుర్చే నామము, అతనిని బట్టి మనుషులు దీవింపబడతారు. అహరోను చేతి కర్ర యేసుక్రీస్తు యొక్క నామానికి సాదృశ్యంగా ఉంది. అక్కడైతే అహరోన్ యొక్క చేతి కర్ర ఏం చేసిందంటే పాములను మింగేసింది, అంటే ఆ యొక్క శత్రువులను అది మింగేసింది. యేసుక్రీస్తు యొక్క నామము ఈ రెండు కార్యాలు నీ కొరకు చేయగలదు. అది ఏం చేస్తుందంటే యేసు నామంలో నువ్వు ప్రార్థించినప్పుడు అది శత్రువులను మింగేస్తుంది. ఎటువంటి శక్తులు నీ మీదకి వచ్చినా, ఎటువంటి వ్యాధులు నీ మీదకి వచ్చినా, ఎటువంటి దుష్ట ప్రభావం నీ మీదకి వచ్చినా, నువ్వు యేసు నామంలో ప్రార్థించినప్పుడు అది ఆ యొక్క మరి శత్రువులందరినీ కూడా మింగేస్తుంది ఆ నామం. ఎందుకంటే ఆయన ఆ నామం ఎలాంటిదంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9 రాయబడింది. ప్రతి నామము 2:9 చదువుదాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:9. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. యేసు ప్రభు వారు ఎప్పటికీ తగ్గించుకొని సిలువలో మరి మనుషులందరి కొరకు వారు వారి పాపముల కొరకు చనిపోవడానికి ఇష్టపడ్డాడు. తండ్రికి లోబడి మరి తండ్రి యొక్క మాటకు విధేయత చూపినవాడు, ఇతను తను తగ్గించుకొని సిలువ మరణాన్ని పొందాడు. అప్పుడు తండ్రి ఏం చేశాడంటే మరి పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాలు ఆయన నామంలో వంగునట్లు, ప్రతి వాని నాలుక ఆయనను ఒప్పుకొనున్నట్లుగా ఏం చేశాడంటే ఆయన నామాన్ని యేసుక్రీస్తు యొక్క నామాన్ని మరి ప్రతి నామము కంటే పైనామముగా హెచ్చించాడు. ఇక ఈ భూమి మీద కానీ, పరలోకంలో కానీ, భూమి క్రింద కానీ, ఎక్కడ కూడా యేసుక్రీస్తు యొక్క నామానికి మించిన నామం అనేది లేదు. అన్ని నామాలు కూడా ఆయన క్రిందున్న నామాలు. ఎప్పుడైతే ఆ నామాన్ని నువ్వు మరి వాడుకొని ఆ నామములను ప్రార్థిస్తావో, ఆ నామాన్ని నువ్వు వాడతావో, అప్పుడు ఏ పేరైతే నువ్వు మరి చెప్తావో, నీ శత్రువుగా ఉన్న ఏదైతే నువ్వు శత్రువుగా నిలబడిందో, మరి ఆ పేరుని నువ్వు మరి యేసుక్రీస్తు యొక్క నామం ద్వారా నువ్వు జయించవచ్చు. ఎందుకంటే అన్ని పేర్లు, అన్ని నామాలు యేసుక్రీస్తు నామానికి క్రింద ఉన్న నామాలు. అది నువ్వైతే నువ్వు జయించలేవు, కానీ యేసు నామాన్ని వాడినప్పుడు మరి ఆయన పేరులో ఉన్న పవర్ అది. ఆయన పేరు నువ్వు వాడినప్పుడు ప్రతి నామము కూడా మరి వంగాల్సిందే, ప్రతి నామము కూడా మరి ఆయన ఎదుట సాగిల పడాల్సిందే, ప్రతి నామము కూడా మరి ఆ యేసు నామంలో మృంగివేయబడతాయి. యేసుక్రీస్తు నామంలో చేసే ప్రార్థన చాలా శక్తివంతమైంది. అలాగే అతనిని బట్టి మరి జనులు దీవించబడుదురు. నిత్యము చిగుర్చే నామము, ఆ నామము శత్రువులను మింగగలదు. తర్వాత ఆ నామము చిగుర్స్తూ అందరికీ అది దీవెనకరంగా ఉండు, అది ఫలాలు ఇచ్చే నామము, అది దీవెనలు ఇచ్చే నామము. నీకు కావలసిన దీవెనలను ఆ నామం నీకు ఇస్తుంది. కాబట్టి యేసు నామంలో నువ్వు ప్రార్థించినప్పుడు ఇవన్నీ నువ్వు పొందావని నువ్వు నమ్మితే అవి నీకు జరుగుతాయని యేసు ప్రభు వారు మరి తెలియజేస్తారు. మీరు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీరు వాటిని పొందుకుంటారు. మరి ఈ సమయంలో మరి యేసుక్రీస్తు నామంలో నువ్వు ప్రార్థన చెయ్యి. ఎటువంటి శక్తులు నీ మీదకి లేస్తున్నా నువ్వు ప్రార్థించినప్పుడు మరి అవన్నీ మృంగివేయబడతాయి. మరి రాజులు 2:16 మనం చూస్తే అక్కడ ఎలీషా అలాగే గేహజీ ఉంటారు. వారి మీదకి మరి సిరియా దేశపు రాజు కొంతమందిని పంపిస్తాడు, వారిని పట్టుకొని రండి, మన యొక్క ప్లాన్స్ అన్నీ వాళ్ళకి తెలిసిపోతున్నాయి, ఎలీషాకి వాళ్ళని పట్టుకోండి, మరి ఇజ్రాయెల్ మీదకి వెళ్దామంటే మరి ఆ యొక్క ప్లాన్స్ అన్నీ కూడా ఎలీషాకి తెలియడం. ఎలీషా వెళ్ళి మళ్ళీ రాజుకి ఆ యొక్క వర్తమానం పంపినప్పుడు వారందరూ జాగ్రత్త పడడం.
ఈ విధంగా శత్రు యొక్క ప్లాట్స్ అన్ని కూడా ఆ యొక్క ఎలీషాకి తెలుస్తూ ఉన్నప్పుడు ఆ సంగతి సిరియా రాజుకి తెలిసి ఏమంటాడంటే, వాళ్ళని పట్టుకొని రండి, ఆ ఎలీషా అనే ప్రవక్తను పట్టుకొని రండి అని పంపిస్తాడు. పంపించినప్పుడు వారందరూ కూడా ఒక సైన్యంగా మరి ఎలీషా ప్రవక్త మీదకి వస్తారు. అయితే ఎలీషా ప్రవక్త చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న గేహజీ మటుకు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమంటాడంటే, రెండవ రాజుల గ్రంథం 6:15-14 కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉంట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదామని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఇక్కడ గేహజీ చాలా టెన్షన్ పడిపోతున్నప్పుడు ఎలీషా ప్రవక్త ఏమన్నాడంటే, భయపడొద్దు, ప్రశాంతంగా ఉండు, ఎందుకంటే మన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులు, మనకి ఇంకా అధిక బలం ఉంది, వారు ఎంతమంది వచ్చినా కూడా నువ్వు భయపడద్దు, ఎందుకంటే మనకు చాలా మన పక్షంగా చాలా బలం ఉంది అని చెప్పి మరి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇతని కన్నులు తెరువు ప్రభు అని ప్రార్థించినప్పుడు మరి దేవుడు వారిని కన్నులు తెరవగానే అగ్ని రథాలు మరి ఆ పర్వతముల మీద మరి ఎలీషా చుట్టూ మరి పర్వతము ఎలీషా చుట్టూ ఉన్న యొక్క పర్వతం అగ్ని రథముల చేత మరి నిండి ఉండుట మరి చూశాడు. మరి నీవు కూడా మరి ఈ రోజున ఏ సమస్య వచ్చినా కూడా నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు, ఎందుకంటే యేసు నామం నీకుంది. ఆ నామము మరి అన్ని నామముల కంటే పైన నువ్వు ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆ యొక్క మరి జవాబును నువ్వు చూస్తూ ఆ యొక్క భద్రత నీకుంది. నీ దగ్గర ఉన్న నామము భయంకరమైన నామము. మరి సాతాను శక్తులన్నీ కూడా మరి నీ మీదకి వచ్చినా కూడా యేసుక్రీస్తు నామం వాటికంటే భయంకరమైంది, వాటికంటే శక్తి గలదు. ఎన్ని వచ్చినా సరే ఈ పాము మింగేయగలదు. అటువంటి భద్రత నీ కలిగి ఉన్నావు కాబట్టి యేసు నామంలో నువ్వు ఇప్పుడే ప్రార్థించు. నువ్వు కంటిన్యూగా మరి ప్రతి దినము కూడా ఆయన నామంలో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కొంత సమయాన్ని మరి ఇంకా అధిక సమయాన్ని రోజు చేసేదానికంటే నీ ప్రార్థనా సమయాన్ని పెంచి మరి ప్రతిదినం కూడా నువ్వు ప్రార్థిస్తూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు యొక్క నామం నీ శత్రువులను మింగివేస్తుంది, నీకు అధిక బలం నీకు కలుగుతుంది. కాబట్టి యేసయ్య నీకు ఇచ్చిన తన నామాన్ని నీకు ఇచ్చాడు, ఎందుకంటే నువ్వు జయించాలని, నువ్వు సేఫ్గా ఉండాలని, నువ్వు దీవించబడాలని. మరి ఈ నామాన్ని ఇంత గొప్ప నామాన్ని ప్రభు నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఆ నామాన్ని నువ్వు వాడుతున్నావా? మరి ఆహారం చేతికర తన చేతిలోనే ఉంచుకుంటే అది పాముగా మారదు, అది అక్కడ పడేయాలి, దానిని వాడాలి. మరి నువ్వు కూడా నువ్వు ప్రార్థించినప్పుడు మరి ఆ నామంలో ఉన్న శక్తిని నువ్వు చూస్తావు. కాబట్టి ఈరోజు నుంచి నీ ప్రార్థనా సమయాన్ని పెంచి నువ్వు మరి ప్రార్థించినట్లయితే దేవుడు నీకు గొప్ప జయాన్ని గొప్ప భద్రతను నీకు అనుగ్రహిస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. శ్రేష్టమైన ఈ మాటలను బట్టి స్తోత్రం తండ్రి. నాయన, ఈ వాక్యాన్ని విన్న విడని మీరు అత్యధికంగా దీవించండి, విశ్వాసంలో బలపరచండి. ప్రభు తనకు ఎంత గొప్ప సహాయం మీరు ఇచ్చారో, ఎంత గొప్ప భద్రత మీరు ఇచ్చారో, మరి ఎంత గొప్ప మరి భయంకరమైన గొప్ప నామాన్ని నీవు ఇచ్చావో నైనా తెలుసుకొని నీ నామంలో ప్రతిదినము ప్రార్థించడానికి దేవా, శత్రువులందరి మీద జయాన్ని పొందుకోవడానికి, దీవించబడటానికి, భద్రంగా సేఫ్గా ఈ లోకంలో జీవించడానికి తగిన కృపను ఈ బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.